మాకు మా అధికార నిబంధనల ప్రకారం తెలిసిందేంటంటే ఏ లైసెన్స్లు అయితే ఉపయోగిస్తున్నారో అవన్నీ నకిలీవని, డూప్లికేట్ అని. రూమ్ రెడీనా? ఆ, రెడీనే. నేహ గదిని చాలా బాగా రెడీ చేసింది. ఇదంతా ఇప్పుడు ఎవరు శుభ్రం చేస్తారు? ఏం లేదు. ఇన్ని బలూన్స్, ఇన్ని రోజ్ పెటల్స్, గదిని ఇంత బాగా అలంకరించడం, ఇంకా ఈ టవల్స్, ఇలాగే వీటిని బెడ్ మీద వదిలేశారు. అసలు ఎవరైనా ఇలా చేస్తారా? ఐ మీన్, దిస్ ఇస్ నో వే. ఇట్స్ ఓకే, లోపల ఇంకా ఫ్లవర్స్ ఉంటాయి. ఈ హోటల్ మొత్తం సినిమాలలా ఉంది నాకు. ఈ బెలూన్స్, రోజ్ పెటల్స్, అలాగే ఈ పాల గ్లాస్, ఇలా పెళ్ళైన రాత్రి సినిమాలో పెడతారు. రియల్ లైఫ్లో ఎవరైనా పెడతారా ఏంటి? లేదు, ఇది నా కోసమే. అదే, నాకు ఎసిడిటీ ప్రాబ్లం ఉంది, అందుకని విక్రమ్ నా కోసం పెట్టించాడు. ఓ, ఓకే. కానీ ఇవి వేడిగా ఉన్నాయి. ఎసిడిటీ ఉంటే చల్లటి పాలు తాగుతారు కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇవైతే వేడి. ఆఫ్ కోర్స్, వేడిగా. ఎక్కడ? వేడిగానే ఉన్నాయి. అవును, నిజమే. విక్రమ్ ఇలా నాకోసం ఇలా వేడి పాలు ఎందుకు పెట్టాడు? అది యాక్చువల్లీ ఏంటంటే, అయితే వేడిగా ఉంటే మాత్రం ఏమైంది? చల్లబడిన తర్వాతే తాగుతాను, అప్పుడు ఎసిడిటీ. అంటే అది బయట కూర్చుంటే పోతుందేమో. ఐ ఫీల్ సేఫర్ అవుట్ సైడ్, ఇక్కడంతా మురిగ్గా ఉంది. అది పెటల్స్ వల్ల మీకు అలర్జీ. అరే, అక్కడ కేక్ ఉంది. హే, హౌ నైస్, భలే బాగుంది. సరే, కూర్చో, ఐఎమ్ ఓకే. ఏదో రాసింది. వెల్కమ్ టు ద లా. థ్యాంక్స్. ఇది ఎగ్లెస్సే. మీకెలా తెలుసు? అదే, విక్రమ్కి, నేహకి తెలుసు కదా నువ్వు వెజిటేరియన్ అని. అయినా కూడా వద్దు, థ్యాంక్స్, మీరు తినండి. థ్యాంక్ యూ, ఇట్స్ వెరీ గుడ్. అందులో నాకు బాగా ఆకలిగా ఉంది. మరి నాయన మేము పెళ్లి రోజంతా ఫాస్ట్ ఉండాలని చెప్పింది. అవును, నువ్వు కూడా తిన్నావు కదా, మరి ఆకలేడు లేదా? లేదు, నాకు అంత ఎక్కువ ఆకలి లేదు. అదే సంగతి, అందుకే బాగా ఉన్నావు. ఏదో అన్నట్టున్నారు. లేదు, నాకు బాగా ఆకలిగా ఉంది, అందుకే ఎక్కువ తింటున్నాను అంటున్నాను. నాకు కూడా వేస్తుంది. అంటే నేను కూడా తింటాను అనుకోండి, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్ని. కానీ డిన్నర్లో సాలడ్స్తోనే సరిపెట్టేసుకుంటాను. గడ్డిగాదం. గడ్డిగాదం కాదు, ఐ సెడ్ సాలడ్. గడ్డిగాదం. అలాగే అప్పుడప్పుడు ఫ్రూట్స్ కూడా. అరేవా, అక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి.
మీరు యాపిల్ తింటారా? ఓహో, యాపిలా? నేనెవరో తెలుసా? రిమెంబర్ వర్మ. నాకు యాపిల్ సూట్ అవ్వదు. కేకే బాగుంది. చూడు, ఇంకాసేపు అయిపోతుంది. ఇట్స్ రియల్లీ నైస్. తిను. నో థ్యాంక్స్, నాకు ఈ యాపిల్ ఎక్కువ. ఇంతవరకు ఒక్క యాపిల్ కూడా తినలేకపోయావు నువ్వు? తక్కువే తింటావు కానీ నెమ్మదిగా కూడా తింటావా? లేదు, నా కడుపు నిండిపోయింది. చిత్రంగా ఉంది. నేను ఒకటి చెప్పనా? అది చదువుకోవాలనుడు చదువుకో. లేదు, ఇది నేను ఊరికే హోటల్ గురించి చదువుతున్నాను. ఇక్కడ చేయడానికి చాలా ఉన్నాయి. మీరు చదువుతారా? థ్యాంక్ యూ. ఎలా చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. మన పెళ్ళంటే అయిపోయిందనుకో, కానీ పెళ్ళైన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. లేదు, నా ఉద్దేశం ఏమిటంటే, ఒక నిమిషం, నాకు తెలిసినంతవరకు అయితే ఏ పెళ్ళైనా నిలబడాలి, బాగుండాలంటే మూడు విషయాలు ఇంపార్టెంట్. ప్రేమ, నమ్మకం అండ్ కంపాటబిలిటీ. ఇప్పుడు మనిద్దరి రిలేషన్షిప్లో ఏ ఒక్కటి కూడా నాకు కనిపించడం లేదు. అంటే పెళ్ళికి ముందు కష్టం మీద 3-4 సార్లు కలిసాం, అది కూడా ఒక్కోసారి 20 నిమిషాల సేపు. అందుకనే అప్పుడే ఒకరి మీద ఒకరికి నమ్మకం కలగడం కాస్త కష్టం. కంపాటబిలిటీ అయితే కనుచూపు మేరలో కనిపించడం లేదు. అంటే తల నుంచి పాదాల వరకు డిఫరెన్సెస్సే డిఫరెన్సెస్. డోంట్ గెట్ మీ రాంగ్, బట్ ఈ వయసులో ప్రేమ కలగడం నాకు డౌట్ఫుల్ అనిపిస్తోంది. అయితే ఏమనిపిస్తుంది మీకు? అంటే మన పెళ్ళిని నిలబెట్టుకోవాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఇది మరీ మరీ బాగుంది. నన్ను అడుగుతావేంటి? నేను పెళ్లి మీద పిహెచ్డీ చేశానా ఏంటి? లేదు, ఇంతకుముందే మీరు అంత పెద్ద లెక్చర్ ఇచ్చారు కదా, దాంతో నాకేమనిపించిందంటే మీరు పిహెచ్డీ. సారీ. నువ్వు అలా చదువుకుంటుంటే మనం మాట్లాడకుండా. వస్తున్నాను బా, వస్తున్నాను. అరే, అదొట్టి డోర్ బెల్లే. గుడి గంటేమీ కాదు, 21 సార్లు కొట్టడానికి. అయినా నువ్వేంటి పొద్దున్నే 5 గంటలకి వచ్చేసావు? నేనెప్పుడు వచ్చేటం ఇదేనమ్మా. 1-2 సార్లు నేను ఆలస్యంగా వచ్చానుకోండి అమ్మగారు, కానీ ప్రియమ్మైతే ఒక్క బెల్లుకే తలుపు తీసేసేవారు. మీరేమో వాళ్ళని రిసెప్ట్ చేశారు, అందుకే అన్నిసార్లు గడగడ మోగించాల్సి వచ్చింది. నెమ్మదిగా మాట్లాడు, గిన్నె తీసుకొస్తా ఉంటు.
లోపలికి తొంగి చూస్తున్నావు ఏంటి? ఏం లేదు ఏం లేదు అమ్మగారు. పాలు చాలా ఖరీదైపోయాయి అమ్మగారు. మళ్ళీ నీళ్ల పాలే తెచ్చావా అమ్మగారు? ప్రియా అమ్మ ఎక్కడా కనిపించడం లేదేంటి? తనతో ఏం పని? ఇదిగో ఈ నెల బిల్లు ఇద్దామని అమ్మగారు. ఏది నాకివ్వు నాకివ్వు. 2500 కిందటి నెల 1500 1000 రూపాయలు ఎలా పెరిగింది నీకు? బిల్లు కరెక్ట్ గా వేసావా లేదా? ఈ నెల పాలు కూడా ఎక్కువ పోసాను కదా అమ్మగారు. ప్రియమ్మే స్వయంగా చెప్పారు కార్తీక్ బాబు పెళ్లి రోజు 1 లీటర్ పాలు ఎక్కువ పోయమని. మరి డబ్బు కూడా ఎక్కువే అవుతుంది కదా అమ్మగారు. సరే సరే అలాగే అలాగే. సండేరా నీకు ఇవ్వాల్సిన డబ్బు మొత్తం ఇచ్చేస్తాను సరేనా? అమ్మగారు ప్రియమ్మ గారు ఎక్కడ కనిపించడం లేదేంటి? అది తనకి పెళ్ళైపోయింది, అత్తారింటికి వెళ్ళిపోయింది తను. ప్రియమ్మ పెళ్ళైపోయిందా? ఏం మాట్లాడుతున్నారు అమ్మగారు? నన్ను అసలు ఎవరూ పిలవనే లేదు. నన్ను అసలు మీరు మర్చిపోయారంట అమ్మగారు. సర్లే సర్లే నెమ్మదిగా మాట్లాడు, పెళ్లి హడావుల్లో మర్చిపోయి ఉంటుంది తను. అలా ఎలా మర్చిపోతారు అమ్మగారు? అంటే తను ఇప్పుడు ఓన్లే వదిలేసేయండి అమ్మగారు, ఆవిడ చేసిన పనేమీ బాగలేదు. ఇదిగో కాస్త విను. ఇదిగో మనీ ఫోన్, ఇందులో నీకు కావాల్సిన ఇంపార్టెంట్ నంబర్స్ అన్నీ సేవ్ చేశాను. అలాగే ఆ పాల్వాడు ఉన్నాడు కదా, అతనితో చెప్పాను పొద్దున్నే 5 గంటలకు వచ్చి మా అమ్మ నిద్ర పాడు చేయాల్సిన అవసరం లేదని. అమ్మ ఇక్కడి నుంచి అతను ముందు మిగిలిన వాళ్ళందరికీ పాలు పోసి తర్వాత మన ఇంటికి వస్తాడు. అలాగే అతను నిన్ను ఆంటీ అని కూడా అన్నాడు. నేను అతన్ని తిట్టాను, మా అమ్మ ఫిల్మీ హీరోయిన్ రా అని చెప్పాను. చిత్ర నువ్వు కూడా భలే చేస్తావు చిత్ర. మొదట మన అమ్మాయికి పెళ్లి కావడం లేదని నువ్వెప్పుడు ఆ విషయం గురించి బాధపడుతూ ఉండేదానివి. ఇవాళ తనకి పెళ్ళి అయిపోయాక తనని తలుచుకుని ఏడుస్తున్నా. చూడు చిత్ర, ఇప్పుడు మన అమ్మాయికి తనకంటూ ఒక ఇల్లు ఏర్పడింది, ఆ విషయానికి మనం సంతోషించాలి కదా. సంతోషంగానే ఉంది, కానీ తన్ని నా నుంచి నా జీవితం నుంచి ఈ ఇంటి నుంచి దూరం చేసుకోవడం నా వల్ల కాదు. తెలుసా ఇప్పుడు పాల్వాడు ఏమన్నాడు? విన్నాను సుధీర్. ప్రియ వెళ్ళిపోయిన తర్వాత తన ఇంపార్టెన్స్ తన లోటు తెలుస్తోంది నాకు. ఎంత సహనంతో ఎంత నిబ్బరంతో తన ఇంటిని నడిపించింది. నేను కేవలం పేరుకి అమ్మని మాత్రమే. ఈ ఇంటికి ఏం కావాలో కూడా నాకు తెలియదు. తన తర్వాత ఇంటిని ఈ ఇంటిని ఎలా నడిపించాలో కూడా నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అంత సర్దుకుంటుంది చిత్ర, ఇక తర్వాత నీ ముద్దుల కూతురు ఐశ్వర్య ఉంది కదా, తనని నువ్వు తోడుగా చేసుకో. అదింతవరకు నిద్ర కూడా లేవలేదు, తనేం సహాయం చేస్తుంది? తను ఇంకా నిద్రపోతూనే ఉంది. సరే చూడు, ఒక పని చెయ్యి, నువ్వు కూడా కాసేపు విశ్రాంతి తీసుకో. సరిగ్గా 7 గంటలకు ప్రియా పెట్టిన అలారం మోగుతుంది, అది మనల్ని లేపుతుంది. ఆ తర్వాత ఇక టీ టిఫిన్లు రోజంతా నువ్వు పరిగెడుతూనే ఉండాలి. అందుకని కొంచెం టైం మిగిలింది, ఆ టైంలో నువ్వు విశ్రాంతి తీసుకో సరేనా? వెళ్దామా, పద రా, వెళ్దాం రా. ప్రియా కాసేపు పడుకోనివ్వచ్చు కదా? ప్రియా లే, నేను ప్రియా. అది
సారీ, అది యాక్చువల్లీ తెల్లవారిపోయింది, అందుకనే లేపాను. ఐఎమ్ సారీ. ఐ థింక్ మనం రాత్రంతా ఇక్కడే నిద్రపోయినట్టున్నావు. ఒక్క నిమిషం, ఏమన్నా చెప్పారా? అవును, నేను తెల్లవారిపోయింది, నిద్ర లేపా అన్న. మనం బహుశా రాత్రంతా ఇక్కడే నిద్రపోయినట్టున్నాం. 8 గంటలు అయిపోయింది కూడా. నువ్వు రోజు 8 గంటల వరకు నిద్రపోతావా? ఎక్స్క్యూజ్ మీ. లేదు, ఇట్స్ ఓకే. నేను పొద్దున్నే లేస్తాను. అయినా అసలు నేను నిద్రపోయిందే పొద్దున్న 6 గంటలకి. ఎందుకని? ప్రవేశమా, మై ఫుడ్. అక్కడ హైదరాబాద్ లో ప్రపంచంలో ఉన్న నా ఫ్రెండ్స్ అంతా పోగయ్యారు. వెడ్డింగ్ పార్టీ కోసం నా గురించి ఎదురు చూస్తున్నారు. నేను వస్తున్నాను. హోటల్ వెస్ట్. ఇప్పుడు నువ్వు నా నుంచి కాపాడుకోగలిగితే కాపాడుకొని చూపించు.